ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం కూడా చక్కగా దేవుని మాటలు మనం ఆలకించి బలము పొందడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని దేవుడు బలపరుస్తూ దీవించాలని కోరుతున్నాను. ఈ వారం దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి మా సంఘ సభ్యులైనటువంటి దారుల సురేష్ బాబు, సంధ్యారాణి అనే దంపతులు ప్రేమతో వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించాలని ప్రార్థించండి. దేవుని యొక్క వాక్య ధ్యానంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము మూలవాక్యంగా రోమాపత్రిక 9:25 వాక్యం చెప్తున్న మాటను చదువుకుని ప్రసంగంలోనికి వెళదాం. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవుని యొక్క వాక్యంలో రోమపత్రిక వ్రాసినటువంటి అపోస్తలైన పౌలు రోమా ప్రాంతంలోని యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి యూదులలో నుండి అన్యులలో నుండి యేసు ప్రభువును నమ్మినటువంటి వారికి ఈ రోమాపత్రిక వ్రాస్తూ దేవుడు ప్రజల పట్ల వారికి తన అద్భుతమైన రక్షణ జీవితాన్ని ఇచ్చి, అంటే రక్షణను ఇచ్చి తన వారిగా చేసుకోవటానికి వారు రక్షించబడి పాపము నుంచి విడుదల పొంది, నరకము నుంచి విడుదల పొంది పరలోకం వెళ్ళడానికి దేవుడు ఎంత అద్భుతం చేశాడో ఈ రోమాపత్రికలో వివరిస్తున్నాడు. 9:10-11 కూడా పర్టిక్యులర్గా దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క కృపను అనుభవిస్తూ కరుణాపాత్ర ఘటములుగా దేవుని ద్వారా చేయబడుతున్నామన్న మాట ఈ రోమాపత్రిక 9:10 మాట్లాడతాడు. ఎందుకు అంటే ఉగ్రత నుండి కాపాడబడి దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఆ సందర్భంలోనే ఇక్కడ ఒక మాట అంటాడు, ఏంటంటే నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు పెడతాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రసంగ అంశం ఏమిటంటే ఎవరు దేవుని ప్రజలు అనే మాట. ప్రతి వారం కూడా ఖచ్చితంగా మనము దేవుని ప్రజలమేనా అని పరీక్షించుకోవటం చాలా మంచిది. మనం దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుడు ఉన్నాడని నమ్ముతాం, అయితే ఆ దేవుని బిడ్డమేనా మనం, దేవుని ప్రజలమేనా? ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, దేవుని ప్రజలు కాకుండా, దేవునికి దగ్గరగా లేకుండా, ఆయనకు దూరంగా బ్రతుకుతున్న వారు కోకొల్లలుగా ఈ ప్రపంచంలో ఉన్నారు. దేవుడు మనుషులను చేశాడు, దేవుడే, కానీ వీరేం చేశారంటే దేవుని తరపున ఉండకుండా దేవునికి దూరం అయిపోయారు. వాస్తవానికి ఈ మనుషులను దేవుడు తన వారిగా, తన ప్రజలుగానే చేసుకున్నాడు, అలా ఉండడానికే సృష్టించాడు. అందుకే బైబిల్లో కూడా నేను మీకు చెబుతాను, యెషయా గ్రంథం 43:21 మనము దేవుని నిమిత్తమే సృజించబడిన జనులము అని ఉంది. అంటే దేవుడు అన్నాడు, నా నిమిత్తము సృజించబడిన నా జనులు అని. దేవుని నిమిత్తము సృజించాడు ఆదాము అవలను దేవుడు చేసినప్పుడు ఆయన వారిగా ఉండడానికి. కానీ వారు చేసిన పాపమును బట్టి వారి సంతానమైన మనుషులందరూ దేవునికి సంబంధం కాకుండా దూరంగా వెళ్ళిపోతుంటే దేవుడేమనుకున్నాడు, నా మహిమ నిమిత్తం నేను చేశాను, నా నిమిత్తం వీరిని సృష్టించాను, వీరు దూరమైనా సరే మరలా వారిని నా ప్రజలుగానే చేసుకోవాలి అనుకుని దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రతి వారి విషయంలో తన వారిగా చేసుకోవడానికి నా ప్రజలు కాని వారికి నా ప్రజలని నేను పేరు పెడతాను అన్నాడు దేవుడు. కాబట్టి పాత నిబంధనలో బైబిల్లో చదివితే అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, వారినే కాకుండా అన్యులందరిలో కూడా, యూదులలోనూ అన్యులలోనూ ప్రతి వారిని దేవుడు తన వారిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అందుచేత తనకు చెందిన వారుగా చేసుకునే వీరికి నా ప్రజలు, నాకు ఇష్టులు, నా జనులు అని ఆయన పేరు పెట్టి పిలవటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు మిగిలిన విషయాలు ఇందులో మనకి అర్థమవుతాయి. కాబట్టి మనం ధ్యానం చేసేది ఏంటంటే ఎవరు దేవుని ప్రజలు, దేవునికి ప్రజలుగా ఎవరు ఉంటారని బైబిల్ సెలవిస్తుందో ఇందులోంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమూయేలు 2:7-23 దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఒకరోజు దావీదుకి దర్శనం వచ్చింది. దర్శనములో అతనిని, అతని సంతానాన్ని దేవుడు ఎంత ఉన్నతంగా ఏర్పరుచుకున్నాడో అతనికి కనబడింది. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఎంతో కృతజ్ఞతతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రవేశించి కూర్చుండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో దావీదు పలికినటువంటి మాట
సమూయేలు రెండవ గ్రంథం 7:23 చదువుతున్నాను. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును. మనం ఎందుకు చదువుతున్నాం అంటే, ఎందుకు ఈ మాట చదువుతున్నాను అంటే, ఎవరు దేవుని ప్రజలు అనగా ఇక్కడ ఒక మాట ఉంది, నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును అనే మాటలో మనకు అర్థమయ్యేది ఏంటి, ఎవరు దేవుని చేత విమోచించబడతారో వారు దేవుని ప్రజలు అనే మాట మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విమోచించబడుట అంటే విడుదల పొందడం. సహజంగా చెప్పాలి అంటే క్రయధనము చెల్లించి విడిపించడం, వెల చెల్లించి విడిపించడం. ఈ విమోచన అనేది దేవుడు మనకు కలుగు చేశాడని బైబిల్ చెప్తుంది. ఎక్కడ నుండి విమోచించాడు అనే మాట గనక మనం ఒకవేళ ఆలోచిస్తే, ఈ వచనములోనే ఇశ్రాయేల్ ప్రజల గురించి దావీదు పలుకుతున్న మాట ఎక్కడ, సమూయేలు 2:23 క్రింద వచనాల్లో అన్నాడు, నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలీయులను నట్టి అనే మాట్లాడతాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించాడు, ఎందుకంటే ఆయన ప్రజలుగా ఉండడానికి. ఎక్కడి నుంచి విమోచించాడు? ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు ప్రజల నుండి, ఐగుప్తు వారు ఆరాధించే దేవతల నుండి దేవుడు విమోచించాడు. అప్పటి వరకు ఐగుప్తు బానిసత్వములో బందీలుగా ఉన్నారు. ఆ ప్రజల దగ్గర బందీలుగా ఉండి పని చేస్తున్నారు. ఎంతో వెట్టి చాకరీ చేసి వాళ్ళు నశించిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? వారిని విమోచించాడు అని. ఆ జనుల నుండి, ఆ దేశము నుండి, ఆ జనుల దేవతల నుండి వారిని విమోచించి ఇప్పుడు దేవుడు తనవారిగా చేసుకున్నాడన్న విషయం మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మొదటి విషయం ఏమిటి అంటే, వారే కాదు మనం కూడా ఎవరైనా సరే దేవునికి ప్రజలుగా ఉండాలి, దేవుని జనులు అవ్వాలి అంటే మనలో జరగవలసింది మొదటిది ఏంటంటే, దేవుని ద్వారా మనం విమోచించబడాలి, విడుదల పొందాలి. మన పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ దేవుడు ప్రజలను విమోచించి తన దగ్గరకు వారిని తెచ్చుకున్నట్లు, తన వారిగా ప్రకటించినట్లు మనం బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి విమోచన అనేది మనకు కలిగిందా? విమోచన అంటే విడుదల దేని నుండి కలగాలని సహజంగా మనం ఆలోచించాలి. అంటే మనం దేని నుంచి కలగాలనుకుంటున్నాం? మనం ఏమనుకుంటామంటే, మనకు బాధలు ఉన్నాయి, మనకు రోగాలు ఉన్నాయి, మనకు కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వీటి నుంచి విడుదల పొందితే చాలు దేవుడా అని అనుకుంటాం మనం. వాటి నుండి మాత్రమేనా దేవుడు మనల్ని విడిపించేది అని మనం ఒకసారి ఆలోచిస్తే, బైబిల్ గ్రంథంలో దేవుడు మనలను విమోచించడానికి, దేని నుంచి విమోచించడానికి ఆయన సిద్ధపడ్డాడు అని అంటే, రోమపత్రికలో 3:23-24 మనం చదువుకుంటే అక్కడ వాటి సారాంశం ఏమిటి అంటే, పాపము నుండి దేవుడు మనలను విమోచించడానికి ఆయన సిద్ధపడ్డాడు. పాపము నుండి విమోచించడానికి. దీని గురించి నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరూ పాపము చేసి, అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చూడండి, 23వ వచనంలోనేమో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నామంటూ, 24వ వచనంలోనేమో కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా అని అన్నాడు. అంటే యేసుక్రీస్తునందలి విమోచన, ఈ విడుదల ఎవరికి అంటే, పాపం చేసిన వారికి. ఎవరైతే పాపం చేశారో వారికి విమోచన. కొంతమంది అనుకుంటారు, పాపం చేసిన వారు కదా, నాకు కాదు అని. అందుకే బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. జన్మ పాపాలు, కర్మ పాపాలు ఈ రీతిగా మనం చేస్తూ నశించిపోతుంటే పాపం అనేది మనిషిని నరకానికి గురి చేస్తుంది. పాపమునకు వచ్చు జీతం మరణం అని బైబిల్ చెప్తుంది. ఇది ప్రకటన 21:8 అగ్నిగంధకాలతో మండే గుండము రెండవ మరణం అని చెబుతుంది. కాబట్టి దేవునికి శాశ్వత ఎడబాటు కలిగించి నిత్య మరణం అని బైబిల్లో చెప్పబడుతున్న నిత్యాగ్ని ఉండే నరకములోనికి వెళ్ళేలా చేసేది పాపమైతే, దేవుడు ఏం చేశాడు? దేవునికి నిత్యము దూరంగా ఉండకూడదు, తన దగ్గరగా చేర్చుకోవాలి అని ఆ దేవునికి నిత్యము దూరం చేసేటటువంటి పాపమును మనల్ నుంచి తొలగించేశాడు, మనల్ని పాపము నుంచి విమోచించాడు. అందుకు యేసు ప్రభువు చేసినటువంటి పని ఒక మాట చెప్తాను. రోమపత్రిక 3:25-26 చదువుతున్నాను. పూర్వము చేయబడిన పాపములను దేవుడు
తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను అనుంది. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆయన మంచివాడండి, ఆయన నీతిమంతుడండి, మంచి బోధలు చేశాడు, గెట్టని వాళ్ళు చంపేశారు ఆయన్ని అని చప్పరిస్తూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే యేసుప్రభు రావడం అనేది అది దైవ చిత్తం. ఈ సృష్టికర్త అయిన దేవుని దేవుడు అనుకున్న సంకల్ప ప్రకారం జరిగే విషయం అది. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడన్న విషయం మన అందరికీ తెలుసు. కానీ వచ్చింది దేనికి అంటే కరుణాధారముగా ఆయన వచ్చాడన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. కరుణాధారముగా బయలుపరి అంటే దేవుడు మనల్ని కరుణించడానికి ఆధారం యేసు ప్రభువే. యేసు ప్రభువు లేకుండా పాపం క్షమాపణ అనేది, పాపం నుంచి విడుదల అనేది లేదు అన్న విషయం మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటాం. ఈ విమోచన అనేది ఎవరు కలిగిస్తారు అనే మాట ఇప్పటికే నేర్చుకున్నాం, యేసు ప్రభువు మాత్రమేనన్న విషయం. అది మనకు మత్తయి సువార్త 20:28 వచనంలో ఉంటుంది. యేసు ప్రభువు అనేకులకు ప్రతిగా, ఆయన క్రయధనముగా ప్రాయశ్చిత్తంగా అర్పించబడ్డానికి వచ్చాడు ఆయన అనేకులు. కాబట్టి మనం అందరం కూడా మనల్ని అందరినీ విమోచించడానికి, ఒక వెలగా చెల్లించడానికి, చెల్లించబడ్డానికి వచ్చాడు యేసు ప్రభువు. వచ్చి ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని సిలువలో కార్చాడు. అందుకే విమోచించడానికి దేవుడు చేసిన పనిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కడంటే పేతురు వ్రాసినటువంటి 1:18 భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు. డబ్బు చేత, బంగారం చేత, వజ్రాలు, వైడూర్యాలు ఇలాంటి వాటి చేత ఎవరూ విమోచించబడలేదు. విమోచించబడడానికి సాధనం ఏమిటి అంటే యేసు ప్రభు రక్తం అనుంది అక్కడ. ఆ రక్తం ఎలాంటిది అని మనం చదివితే అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తం. పైగా ఈ రక్తం చిందించడానికి ఎప్పుడు ఆయన నియమించబడ్డాడు అంటే 1 పేతురు 1:20 ఉంది. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడెను. అంటే దేవుని నియామకం ఎప్పుడు? జగత్తు ఈ సృష్టి సృష్టించబడక మునుపే మన కోసం చనిపోవటానికి, బలి అయిపోవటానికి, ప్రాయశ్చిత్తంగా ఆయన అర్పించబడ్డానికి దైవ నియమం జరిగింది, నియామకం జరిగింది. కానీ తగిన కాలమందు దేవుడు యేసు ప్రభువుని పంపించడం చేత ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన కోసం చనిపోయాడు. అంటే దైవ నిర్ణయం ఏనాటి నుండి మన పట్ల ఉందో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి యేసు ప్రభువే మనకు విమోచన కలిగించువాడు. అందుకే కలువరి సిలువలో ఆయన చనిపోయాడు. అంతే తప్ప తను తాను కాపాడుకోలేక అశక్తుడిగా ఆయన సిలువలో ఎవరో చంపితే చచ్చిపోయినవాడు కాదు ఆయన. నీకోసం, నా కోసం, అందరి కోసం కావాలని ఆయన చనిపోయాడు, మనల్ని పాపముల నుంచి విమోచించడానికి. ఇంకా విమోచన గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో గలతీ 3:13 ఉంటుంది, ధర్మశాస్త్ర శాపము నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించలేకపోతున్నాం. అనుసరించలేకపోవడం చేత ఆశీర్వాదం పోయింది, శాపం వస్తుంది. ఆ శాపం పోయి ఇప్పుడు ఆశీర్వాదం రావడానికి దేవుడు ఏం చేశాడు అంటే ధర్మశాస్త్ర శాపము నుండి మనలను విమోచించిన సంగతి మనం గమనించాలి. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభువు ఎందుకు మన కోసం చనిపోవాలి? ఒకసారి నేను నా భార్య ప్రక్కనే, పామరు ప్రక్కనే ఉన్నటువంటి దగ్గుమిల్లి గ్రామంలో దేవుని సువార్త ఇంటింటికి చెప్తున్నాం, బైబిల్ పంచి, కరపత్రికలు పంచి. అక్కడ ఒక పెద్ద ముసలాయన, పెద్ద ఆయన ఏమిటండి చెప్తున్నారంటే, ఇలా సువార్త చెప్తున్నామండి యేసు ప్రభు గురించి. ఆ ఏం చెబుతారు అంటే, ఆయన మన పాపాల కోసం చనిపోయాడండి, మీరు యేసు ప్రభు నమ్ముకోండి, పాపాలు ఆయన పోగొడతాడు అంటే, ఆయనకి మాకు 30 గంట సేపు అక్కడ మాట్లాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఇలా అంటున్నాడు, కలువరి సిలువలో నా కోసం చచ్చిపోవడానికి ఆయన ఎవడండి బాబు? ఆయన భాషే నేను మీతో చెప్తున్నాను. ఆయన ఎవడో నేనెవడనో, ఆయనకి నేను తెలీదు, నాకు ఆయన తెలీదు. ఎవడో వచ్చి నాకు బదులుగా సిలువలో ప్రాణం పెట్టడం ఏంటండి బాబు అని అంటాడు. ఇలాంటివి చాలా పదాలు అన్నాడు. దానికి సమాధానం చెప్పడం కోసం 3:15 ఆయన ఒక్క దగ్గరే మాట్లాడాల్సి వచ్చింది. చాలామంది అనుకునేది అదే, యేసు ప్రభువు ఎందుకు అలా చెల్లించాలి,
దానికి మనకు కీర్తన భాగంలో నుంచి ఈ బైబిల్ గ్రంథంలోనే కీర్తన భాగంలో నుంచి 49వ కీర్తనలో మనం ఎంతో స్పష్టంగా చదువుతాం. 49వ కీర్తన 7వ చరణంలో ఏముందంటే, ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. ఎవ్వరు మరేం చేస్తారు, వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు కూడా ఎవడూ లేడు. పైగా వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మనిషి అన్నవాడు దీనిని తీర్చలేడు గనుక దేవుడే మానవుడై యేసు ప్రభువుగా వచ్చి మన కోసం సిలువలో చనిపోయాడు. చనిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పాపముల నుంచి విమోచిస్తున్నాడు, ధర్మశాస్త్ర శాపము నుంచి విమోచిస్తున్నాడు. ఆ తర్వాత తీతు పత్రిక 2:14 ఆయన దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి మనలను విమోచిస్తున్నాడు. ఇలా చెప్పాలి అంటే కొలసీ పత్రికలు కూడా పౌలు అంటాడు ఏమనంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విమోచిస్తున్నాడు. ఇలా దేవుడు మనల్ని విమోచించి ఆయన దేవుని ప్రజలుగా మనల్ని చేసి ఆయన జనంగా ఆయన బిడ్డలుగా మార్చి ఈ లోకంలో ఆయనకు చెందిన వారంగా బ్రతుకుతూ ఆ తర్వాత దేవుని దగ్గర అంటే భూలోకంలో ఉండగా ఆయనకు సమీపంగా ఉంటాము, తరువాత పరలోకం వెళ్ళి దేవునికి ఇంకా అతి సమీపంగా ఉంటాం. కాబట్టి మొట్టమొదట ఎవరు దేవుని ప్రజలుగా ఉంటారు అంటే ఎవరైతే దేవుని చేత విమోచించబడతారు. ఆయన రక్తం సిలువలో కార్చాడు, మనం విమోచించబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మన కోసం రక్తం కార్చి విమోచించే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఇదే యోహాను 1:9 ఉంది, మనము మన పాపములను ఒప్పుకుని నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరుస్తాడు. ఆయన పవిత్రపరుస్తాడు, మనమేం చేయాలి, ఒప్పుకోవాలంతే. కాబట్టి మనము దేవుని పిల్లలగున దేవుని ప్రజలగునట్లుగా దేవుని జనులగునట్లుగా దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం గనక దేవుని సన్నిధిలో యేసు ప్రభు నమ్ముకుని పాపాలు ఒప్పుకుంటే ఎంత గొప్ప విమోచన మనకు కలుగుతుంది, మనము దేవుని జనులమవుతాం. కాబట్టి మొట్టమొదటిగా యేసు ప్రభు ద్వారా విమోచించబడి దేవుని జనులుగా దేవుని ప్రజలుగా మనం ఉందాం. బైబిల్ చెప్తున్న మాట మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఆయనను నమ్ముకునుట చేత దేవుడు మనకు ఆయన జనులమని ఆయన ప్రజలమని పేరు పెడతాడు. అలా దేవుడు అంగీకరిస్తాడు మనల్ని, ఇది మొదటి కారణం. ఇక రెండవది చూద్దాం, చూడండి. రెండవది ఏంటంటే మలాకీ గ్రంథంలో నుంచి, పాత నిబంధనలో ఆఖరి పుస్తకం మలాకీ గ్రంథం 3:16-17 దేవుడు మాట్లాడుతున్న మాట చదువుతున్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ రెండింటిలో, రెండు వచనాలలో, వారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. నావారు, నా సంపాదన, నా ప్రజలు. ఎవరు వీళ్ళు? 16వ వచనంలో ఉంది, దేవుని అందు భయభక్తులు గలవారు, దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచూ ఉండేవారు. ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన నామాన్ని చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, అలాంటి వారు దేవుని వారు, దేవుని ప్రజలు. కాబట్టి ఈ భూలోకంలో ఉండగా మనము బ్రతికుండగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎప్పుడు చేయాలి. సహజంగా చెప్పాలంటే సామెత గ్రంథంలో మనం బైబిల్లో చూస్తామండి, సామెత గ్రంథం 1:29 ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేదు. చాలామందికి అంతే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వారికి ఇష్టమైనవి కొన్ని మానుకోవాలని చాలామంది అంటారు. కొంతమంది చాలామంది చెప్పడం నేను గమనించాను, ఎందుకండి దేవుని మందిరానికి రారు అంటే, ఆ మందిరానికి వచ్చాము అంటే అండి ఇష్టం వచ్చినవి చూడకూడదండి, ఇష్టం వచ్చినవి తినకూడదండి, తాగకూడదండి, అంటే సిగరెట్లు తాగకూడదు, డ్రింక్ చేయకూడదు, కాబట్టి ఇలాంటివన్నీ మానుకోవాలంటే ఇబ్బంది. అందుచేత ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే వారికి ఇష్టం లేకపోవటం. కానీ బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఎంతో శ్రేష్టమైన సంగతి, అది దీవెనకరమైనది. అందులో మొదటిది ఏంటంటే, నీవు దేవుని బిడ్డవవుతావు, దేవుని ప్రజగా మారుతావు, ఆయన ప్రజలలో నువ్వు కూడా చేర్చబడతావు, నీకు ఆయనకు ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. మీ మధ్య ఉన్నటువంటి ఈ గొప్ప ఒప్పందం ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుని నుండి పొందుకోగలవు.
అలా చేయబడాలి అంటే ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం చాలా అవసరం. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఇది గనక మనం గమనిస్తే 34వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 34వ కీర్తన 11వ చరణంలో ఎక్కడో భక్తుడు మాట్లాడతాడు. అంటే భక్తుడు చెప్తున్న మాటే అది దేవుడు చెప్తున్న మాట కూడా. ఏమనంటే, పిల్లలారా మీరు వచ్చి ఆలకించండి, ఆలకిస్తే యెహోవా యందలి భయభక్తులు ఏమిటో నేను మీకు నేర్పుతానన్నాడు. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. ఎవరికి నేర్పుతాడు? ఇప్పుడు నేర్పి ఆయన ఉన్నాడండి, కానీ ఎవరికి నేర్పగలుగుతాడు ఆయన అంటే వచ్చి ఆలకించే వాళ్ళకి నేర్పుతాడు. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని యందు భయభక్తులు లేవు, కానీ భయభక్తులు అంటే ఏంటో వినే బుద్ధి గనక నీకుంటే, మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు నేర్పుతాడు. ఈ వాక్యం ద్వారా దేవుని అందలి భయభక్తులు ఏంటో నేర్చుకోవచ్చు. దేవుడు కూడా చక్కగా దేవుని అందలి భయభక్తులు నేర్పుతాడు. అందుకే సామెత గ్రంథంలో ఆ దేవుడు చెప్తున్నటువంటి ఇంకొక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసిస్తే, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందలి భయభక్తులు కలిగినట ఎట్టిదో నువ్వు గ్రహించదు అని అన్న. అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని అందలి భయభక్తులు ఏంటో మనం నేర్చుకోవచ్చు. దేవుడే నేర్పుతాడు. కాబట్టి నేర్చుకునే మనసు మనకుండాలి, వినే మనసు మనకుండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడి ఆయన అందలి భయభక్తులు అంటే ఏంటో మనకు నేర్పుతాడు. సరే, దేవుని అందలి భయభక్తులు అంటే ఏమిటి అని బైబిల్ సెలవిస్తుంది అంటే, ఈ సామెతల గ్రంథంలోనే మనం చదివితే 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుతాం. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనము నసహించుకునుటయే. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు? వారు దేవుని ప్రజలవుతారు అనే మాట మనం గమనిస్తున్నప్పుడు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అనగా, వారు చెడుతనాన్ని అసహించుకోవడం. ఇప్పటి వరకు మనం మొదటి భాగంలో ఏం నేర్చుకున్నాం? విమోచించబడిన వారు దేవుని ప్రజలు. విమోచించడం అంటే ఎక్కడి నుంచి దేవుడు విమోచించాడు? దుర్నీతి నుండి, దుష్టత్వము నుండి, చెడుతనము నుండి, పాపము నుంచి విమోచించాడు కదా, విడుదల చేసేసాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ దుష్టత్వము నుంచి, పాపము నుంచి దేవుడు విడుదల చేశాడో ఇప్పుడు ఆ పాపమును మనం అసహించుకోవాలి, దానిని మనము విడిచిపెట్టేయాలి. చెడుతనము నసహించుకొనుటయే, అసహించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దానిని పూర్తిగా విడిచిపెట్టేయాలి. అంటే దేవుడు కలువరి సిలువలో తన పవిత్ర రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా ఏ పాపాలైతే కడిగి వేశాడో ఇప్పుడు వాటిని మనం విడిచిపెట్టేయాలి. దాని జోలికి పోకూడదు మనం. ఇంకా దేవుడు మనల్ని విడిపించాడు, విడిపించినట్లుగానే చక్కటి జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడైతే అలా ప్రవర్తిస్తామో అది దేవునికి చాలా సంతోషం. ఆయన ప్రజలు ఆయనకి చాలా ఇష్టులు. అందుకే జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఆయన ప్రజలుగా ఉండడానికి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇది మనం గమనిస్తున్నప్పుడు యోబు గురించి మనం చదవచ్చు. యోబు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అన్న మాట మనం బైబిల్లో చదువుతాం. యోబు గ్రంథం 1:1లో, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై, దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు అని ఉంది. భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ఎందుకని అంటే భయభక్తులు కలిగి ఉండడం అంటేనే అది. అందుకే ఇక్కడ 1వ వచనం చదువుతుంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు సాతానుతో చెబుతున్న మాట ఏమని అంటే, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని. ఎంత చక్కటి సాక్ష్యం అండి, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నటువంటి యోబు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నటువంటి భక్తులు, భక్తురాళ్ళు ఎంతమంది మన కళ్ళ ముందు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చదివితే సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఏ పాపముల నుండి దేవుడు నిన్ను కడిగి విమోచించేశాడో వాటిని విడిచిపెట్టి, వాటిని అసహించుకుని దేవుని యందు చక్కగా జీవించడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. కాబట్టి ఇలా చేయడం ద్వారా మనము దేవుని ప్రజలమవుతామని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలమవుతాము. దేవుని ప్రజలమైతే మనకి ఒరిగేది ఏంటండి అని చాలామంది అనుకుంటారు. 149వ కీర్తన 4వ చరణంలో దేవునికి తన ప్రజలంటే చాలా ఇష్టమట. యెహోవాకు తన ప్రజల పట్ల ప్రీతి గలవాడని ఉంది. ఎందుకని తన ప్రజలంటే ఆయనకి ఇష్టం? ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే వారు ఆయన రక్తంలో కడగబడి విమోచించబడిన వారు.
ఎందుకంటే వాళ్ళు ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాళ్ళు, లేక అసహించుకున్న వాళ్ళు. దాని జోలికి పోరు. చెడుతనమును అసహించుకున్నారంటే దాని అర్థం ఏంటి? మంచితనములో పవిత్రతలోనికి చక్కగా వెళ్ళారని కదా దాని భావం. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు అలాంటి ప్రజలు, అంటే వాళ్ళు ఎవరు? ఆయన ప్రజలు కదా, వాళ్ళంటే చాలా ఇష్టం కలిగి ఉంటాడు. అంటే వీళ్ళు ఖచ్చితంగా నేను అనుకుంటున్నట్లుగా చేస్తున్నారు అని దేవుడు ఆలోచిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎంతోమంది బైబిల్లో మనకు మాదిరిగా ఉన్నారు. పైగా దేవుడు కూడా నేర్పిస్తున్నాడు. ఆ నేర్పిస్తున్న ప్రకారంగా మనము గనక ముందుకు సాగితే ఎప్పుడు దేవునికి నువ్వు ఖచ్చితంగా దేవుని జనంగానే ఉంటావని బైబిల్ చెప్తుంది. ఇక మూడవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, యిర్మీయా గ్రంథములో నుంచి 7వ అధ్యాయంలో భక్తుడు మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనాన్ని, ఏదనగా, నా మాటలు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి అన్నాడు. నా మాటలు మీరు అంగీకరించాలి, నేను ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు నడుచుకోవాలి, అప్పుడు మీరు నాకు జనులై ఉంటారు, క్షేమం మీకు కలుగుతుంది అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మీరు క్రమాన్ని గమనించండి. మనము మన పాపముల నుంచి విమోచించబడ్డాము, దేవుని ప్రజలయ్యాము. విమోచించబడిన మనము ఏ పాపముల నుండి విడుదల పొందామో వాటిని అసహించుకున్నాము, పరిశుద్ధతలో కొనసాగుతున్నాం. మూడవది, ఏ దేవుడు మనల్ని విమోచించి ఎంత గొప్పగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేలా అవకాశం ఇచ్చాడో ఆ దేవుని మాటలు మనకిచ్చాడు. ఇదిగో ఈ మాటలను మనం అంగీకరించాలి. అనగా ఈ మాటలు అనే దేవుని వాక్యమని ఈ మార్గంలో మనము నడుచుకోవాలి. దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఖచ్చితంగా దేవుడు చేసే పని ఏంటి? ఆయన ప్రజలుగా మనల్ని అంగీకరిస్తాడు. ఇది దేవుని వాక్యం చెబుతున్న మాట. కాబట్టి ఇలా నేను నడవాలనుకుంటున్నానండి, ఎలా నడవగలుగుతాను అంటే, 119వ కీర్తన 34వ చరణంలో భక్తుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమును అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయి దేవా. యెహెజ్కేలు గ్రంథం 11:19-20లో రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తాడంట ఆయన వాక్యం అనుసరించడానికి. అది దేవుడే చేస్తాడు. కాబట్టి దేవునియందు భయభక్తులు కలిగి ఇలా ముందుకు సాగడానికి ఎదుగుదాం. దేవాది దేవుడి ఇట్టి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. ఇవ్వబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలించాలి. నీ ప్రజలుగా ఉండునట్లు చెప్పబడిన ఈ మూడు మాటలు హృదయంలో పెట్టుకుని ఆ రీతిగా జీవించే కృప అందరికీ దయచేయమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.